నిజామాబాద్ నగరంలోని శ్రీ ఇందూర్ మదర్హుడ్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఓ యువకుడి మూత్ర సంచి నుండి అరుదైన రాయి తీశారు. ఆ రాయి కరోనా ఆకారంలో ఉండడంతో డాక్టర్లు అబక్కయ్యారు. తొర్లికొండ గ్రామం నుండి ఒక యువకుడు కడుపు నొప్పితో బాధపడుతూ నిజామాబాద్ నగరంలోని ఇందూర్ మదర్హుడ్ హాస్పిటల్కి వచ్చారు. స్కానింగ్ లో రాళ్లు ఉన్నట్టు తెలిసి డాక్టర్లు శస్త్రచికిత్స చేసి ఆ రాయిని బయటకు తీశారు. బయటకు తీసిన రాయి చూసి ఒక్కసారిగా డాక్టర్లు ఆశ్చర్యంతో అవాక్కయ్యారు. ఆ రాయి సుమారు 5 సెంటీమీటర్లు పెద్దగా ఉండడంతో పాటు కరోనా వైరస్ ఆకారాన్ని పోలి ఉంది. ఈ శస్త్రచికిత్సలో డాక్టర్ రాజేష్, డాక్టర్ శబరినాథ్, డాక్టర్ జ్వాలారెడ్డి పాలు పంచుకున్నారని, అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్ చేయడం జరిగిందని ఇందూర్ మదర్హుడ్ హాస్పిటల్ యజమానురాలు డాక్టర్ కరిపి తేజస్వి తెలిపారు. నేను డాక్టర్ తేజస్వి, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్, శ్రీ ఇందూర్ మదర్హుడ్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. సో మన దగ్గరికి తొర్లికొండ గ్రామం నుంచి ఒక పేషెంట్ వచ్చారు. చాలా అంటే ఒక దాదాపు ఒక వారం రోజుల నుంచి విపరీతమైన కడుపు నొప్పితో ఉన్నారు. సో స్కానింగ్ తీయించడం జరిగింది ఆ పేషెంట్కి. ఆ పేషెంట్ ఒక దాదాపు 3-4 సంవత్సరాల నుంచి ఖతర్లో ఉంటున్నారు. సో ఇక్కడికి రాగానే స్కానింగ్ తీయిస్తే అందులో ఒక పెద్ద స్టోన్ ఉన్నట్టు మనకి తెలిసింది. ఆ స్టోన్ సైజ్ అంటే మామూలుగా అయితే స్టోను 1 సెంటీమీటర్, 2 సెంటీమీటర్ల వరకు మ్యాక్సిమం అందరికీ తెలిసిపోయి ఆపరేషన్లు అది చేయించేసుకుంటారు. దీనికేంటిది అంటే దాదాపు 4 నుండి 5 సెంటీమీటర్ల మందం వరకు ఉంది ఆ స్టోను. సో ఆ స్టోను అది కూడా మూత్రం సంచిలో అడ్డుపడడం జరిగింది మూత్రం వెళ్ళేటప్పుడు. సో దాన్ని మనం లేజర్తో తీయడం సాధ్యపడదు కాబట్టి ఓపెన్ సర్జరీ చేసి తీయడం జరిగింది. సో దీనికి మామూలుగా అయితే బయట పెద్ద ఆసుపత్రులలో కొంచెం ఖర్చు అధికంగా ఉంటుంది. అంటే హైదరాబాద్లో కానీ అక్కడ ఖతర్లో కానీ ఖర్చు చాలా అధికమవుతుంది. సో ఇక్కడ ఇందూర్ మదర్హుడ్ హాస్పిటల్లో మనం చాలా తక్కువ ఖర్చులో అంటే పేషెంట్కి అఫోర్డబుల్ ప్రైస్లో ఈ సర్జరీ చేయడం జరిగింది. ఇప్పుడు చూస్తున్నారు కదా ఆ స్టోన్, అంటే ఇది ఆ స్టోన్, ఇది కొంచెం కరోనా ఆకారంలో కూడా ఉంది ఆ స్టోన్ అన్నది. చాలా రోజుల నుంచి ఉండడం వల్ల బాగా గట్టిపడిపోయింది ఆ స్టోన్ అన్నది. సో ఈ ఆపరేషన్ మన సర్జన్స్ ఎవరు అంటే డాక్టర్ రాజేష్, ఎంఎస్ జనరల్ సర్జన్, అండ్ డాక్టర్ శబరినాథ్ సార్, యూరాలజిస్ట్ సార్, అండ్ అనస్థెటిస్ట్ డాక్టర్ జ్వాలారెడ్డి సార్ వాళ్ళ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఇప్పుడు పోస్ట్ ఆపరేటివ్గా పేషెంట్ బాగానే ఉన్నారు, ఎలాంటి కాంప్లికేషన్స్ లేవు పేషెంట్కి. సో మన ఈ శ్రీ ఇందూర్ మదర్హుడ్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో అన్ని రకాల శస్త్రచికిత్సలు చేయడం జరుగుతుంది. అది పేషెంట్స్కి అఫోర్డబుల్ ప్రైజెస్లో వారు పెట్టుకునే విధంగా ఎక్కువ ఖర్చుతో లేకుండా మనం చేస్తాము. మనం అంటే ప్రెగ్నెన్సీస్లో కూడా కాంప్లికేటెడ్ డెలివరీస్ కూడా మనం చేయడం జరుగుతుంది. సో ఇందూరు నగర ప్రజలు మరియు చుట్టుపక్క పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని